ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలకు గుర్తింపు లేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏలూరు జిల్లా బోతునూరులోని జయహో బీసీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీసీలకు రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. సైకో సీఎం తనపై 15 కేసులు పెట్టాడని, రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, అన్ని మండలాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు అదృష్టం కొద్దిగా మీ మండలం నేను రావడం జరిగింది. అసలు బీసీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం అని ఆలోచిస్తే, ఈ రాష్ట్ర జనాభాలో సగం మంది బీసీలు ఉన్నారు, సగం మంది బీసీలు ఉన్నారు. బీసీలు అంటే ఒక కులం కాదు, సుమారు 80-90 కులాలు కలిపితే ఒక బీసీ. దాంట్లో వెలం ఉండొచ్చు, యాదవులు ఉండొచ్చు, రకరకాల కులాలు ఉన్నాయి, 80 కులాలు. అందుకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలకు గుర్తింపు లేదు. ఈ రాష్ట్రాన్ని బీసీలు ఎందుకు పరిపాలించకూడదు? మంత్రులుగా బీసీలు ఎందుకు రాకూడదు? ఎమ్మెల్యేగా బీసీలు ఎందుకు రాకూడదు? పంచాయతీ ప్రెసిడెంట్గా బీసీలు ఎందుకు రాకూడదు చెప్పి ఆలోచన చేసి పంచాయతీల్లో రిజర్వేషన్ 34% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ దౌర్భాగ్యుడు, ఈ సైకో నా కొడుకు, ఈ ముఖ్యమంత్రి వీడు వచ్చిన తర్వాత బీసీలకి ఉన్నటువంటి 34% రిజర్వేషన్ని